వందనాలు. దైవ సేవకుడైన టీ సురేష్ బాబు గారు దైవ సందేశం వినిపించబోతున్నారు. అంశం చాప యొక్క భక్తి జీవితం. అందరు విని దైవ దీవెన పొందాలని కోరుచున్నారు. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ దినం నా అంశం ఏమనగా చేప యొక్క భక్తి జీవితం, డివోషనల్ లైఫ్ ఆఫ్ ఫిష్. లోకములో సహజంగా మనము గమనించినప్పుడు మానవులైతే భక్తిగా జీవిస్తారు, మరి జంతువులు, పక్షులు లేక జలచరాలు ఇవన్నీ కూడా భక్తి కలిగి జీవిస్తాయా అనేటువంటి ఒక ప్రశ్న మనలో మొదలెడుతుంది. కానీ బైబిల్లో మనం చూసినప్పుడు జీవరాశులన్నీ కూడా దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తాయి. అవి పక్షులేమి, అవి జంతువులేమి, జలచరాలేమి, సమస్త జీవరాశులన్నీ కూడా తమ సృష్టికర్త అయినటువంటి, తమను పోషించేటువంటి, తమను కాపాడేటువంటి దేవుని మీద నిజమైనటువంటి భయభక్తులు కలిగి జీవిస్తాయి. కానీ మానవులే సంపూర్ణటువంటి భయభక్తులు కలిగి జీవించడం లేదు. అలాగే ప్రతి మానవుడు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడం లేదు. అది మానవుల యొక్క అవిధేయత. ఈ దినం చేప యొక్క భక్తి జీవితాన్ని గురించి కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం. బైబిల్ గ్రంథంలో జీవరాశులన్నిటిలో కూడా చేప భక్తి జీవితాన్ని గురించి ప్రత్యేకంగా దేవుడే వ్రాయించాడు. మరి ఆ చేప ఏ రీతిగా భక్తి కలిగి జీవిస్తుందో, మనం ఎలా అవి తెలుసుకోవాలో, అవి నేర్చుకొని మనము జీవిస్తే మనకు కూడా దేవుడు ఎంత గొప్ప దీవెన ఆశీర్వాదాన్ని ఇస్తాడో ఈ సమయంలో మనం తెలుసుకుందాం. బైబిల్ గ్రంథంలో నుంచి యోనా గ్రంథము 1:17 చదువుతాను, గమనించండి. గొప్ప మత్స్యము ఒకటి యోనాను మృంగవలనని యెహోవా నియమించి ఉండగా యోనా 3 దినములు ఆ మత్స్యము యొక్క కడుపులో నుండెను. అలాగే యోనా గ్రంథము 2:10 చదువుతాను, గమనించండి. అంతలో యెహోవా మత్స్యమునకు ఆజ్ఞ ఇయ్యగా అది యోనాను నేల మీద కక్కి వేశాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవము కలిగిన మా జీవాధిపతి, నీ ఘనమైనటువంటి పాద పద్మములకు వందనములు, స్తుతులు, స్తోత్రములు తెలియజేసుకుంటూ ఉన్నాను. చదువుబడిన వాక్య భాగాన్ని మీరు దీవించండి. చేప యొక్క భక్తి జీవితాన్ని గురించి మీరు మాకు వివరించండి. ప్రతి ఒక్కరూ ప్రభా విని తెలుసుకొని ఆ రీతిగా జీవించి దీవెన పొందినట్లుగా కృప చూపించమని యేసయ్య శ్రేష్టమైన నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. మనం చదువుకున్న వాక్య భాగంలో అనగా యోనా గ్రంథంలో చేప గురించి వ్రాయబడిన మాట చాలా ప్రత్యేకంగా మనకు కనబడుతుందండి. ఆ యోనా గ్రంథంలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైన విషయాలు మనం ధ్యానం చేసుకునే ముందు చేప భక్తి జీవితాన్ని గురించి మనం ధ్యానం చేసుకుందాం. చేపను మనము యాక్షన్లో చూపించాలి అంటే ఈ రీతిగా చేతులు పెట్టి, పిల్లవాళ్ళు కూడా చెప్తారు ఈ సంగతులు, ఈ రీతిగా చూపిస్తారు. అంటే చేప ఎలాగుంటుంది అంటే, లేక సంజ్ఞన ద్వారా మనము తెలుసుకోవాలన్నా కూడా ఇలా చూపించి ఇది ఏంటి అని ఏ పిల్లవాడిని అడిగినా అది చేప అని చూపిస్తా అని చెప్తాడు. అంటే అది చేపకు గుర్తుగా మనకు కనబడుతుంది. అంటే మన చేయి చేపకు గుర్తుగా కనబడుతుంది. మన చేతిలో 5 వేళ్లు మనకు కనబడతాయి, 5 ఫింగర్స్. మరి చేప ఎలా భక్తి కలిగి జీవిస్తుందో ఆ 5 వేళ్లలో ఉన్నటువంటి అంతరార్థం ఏంటో ఈ సమయంలో మనము జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదటిగా బొటనవేలు కనబడుతుంది. ఇప్పుడు ఇలా పెట్టి చూపించినప్పుడు ఈ బొటనవేలు దేని సూచిస్తుంది అనే మాట మనం చూస్తే, చేప ఏ రీతిగా నీటిలో ఈదుతుందో ఆ చేప చేసేటువంటి పని ఇక్కడ మనం చూపిస్తూ ఉన్నాం. అంటే బొటనవేలు దేని సూచిస్తూ ఉంది అంటే చేప తను చేసేటువంటి పనిని సూచిస్తూ ఉంది. కానీ చేప చేసే పని మనం ఇప్పుడు చదువుకున్న యోనా గ్రంథంలో చూసినట్లయితే దేవుడు చెప్పిన పని ఆ చేప జరిగిస్తున్నట్లుగా మనము చూడగలం. ఏం చెప్పాడు దేవుడు, అది ఎలా చేసింది అనే మాట మనం చూస్తే మొట్టమొదటిగా
యోనా అనేటువంటి ఒక ప్రవక్త ఉన్నాడు. ఆ ప్రవక్తకు దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు, నీనెవే అనే ఒక మహాపట్టణానికి నీ వెళ్ళి కొద్ది రోజుల్లో దానికి దుర్గతి రాబోతూ ఉంది. కారణం ఏంటంటే వారు చేసిన పాపమే కారణం, నేనే దానికి శిక్షను విధించబోతూ ఉన్నాను, నీ వెళ్ళి ఈ విషయాన్ని నీనెవే మహాపట్టణస్తులకు చెప్పు అన్నాడు. యోనా సరే అన్నాడు. కానీ అక్కడికి వెళితే ఒకవేళ వాళ్ళు నన్నేమన్నా శిక్షిస్తారేమో లేక చంపేస్తారేమో అని లోన భయం పెంచుకొని తర్షీషు అనేటువంటి పట్టణానికి పారిపోవడానికి ప్రయత్నం చేశాడు. ఓడ ఎక్కాడు. ఓడలు అందరూ కూర్చున్నారు, యోనా కూడా కూర్చున్నాడు. కొద్ది సమయం అయిన తర్వాత దేవుడు యోనా యొక్క స్థితి చూచాడు. నేను ఒక దగ్గరికి ఒక ప్రాంతానికి వెళ్ళమంటే సరే అని చెప్పి మరొక ప్రాంతానికి వెళుతున్నాడు, నేను చెప్పిన పని చేస్తా అన్నాడు కానీ చేయడం లేదు అని కోపగించుకున్నాడు. అప్పుడు ఆ సముద్రం మీద గాలి పుట్టించాడు. గాలి కొడుతూ ఉంది, అలలు కూడా ఉవ్వెత్తున ఎగిసిపడుతూ ఉన్నాయి. భయంకరమైనటువంటి స్థితిలో యొక్క ఓడ ఉంది. లోపల ఉన్న వారందరూ కూడా భయపడిపోతూ ఉన్నారు. వారందరూ కూడా భయపడి ఎలా తేలిక చేసుకోవాలి ఓడనని వారి దగ్గర ఉన్నటువంటి సామానంతా బయటపడేస్తున్నారు, సముద్రంలో పడేసేస్తున్నారు. అంటే ఓడను తేలిక చేసుకోవాలి అనేది వారి యొక్క ఉద్దేశం, ఎందుకంటే ఓడ మునిగిపోయే పరిస్థితికి వచ్చేసింది. కానీ ఏమాత్రము ఓడ తేలిక కాలేదు, మునిగిపోతూ ఉంది. ఆ సమయంలో ఓడ నావికుడు అందరికీ చెప్పిన మాట, మీరందరూ మీ దేవుడు దేవతలకు ప్రార్థన చేసుకోండి అని చెప్పాడు. అలా చూస్తూ వస్తున్నాడు ఓడ అమరమున ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి యోనా. యోనా ఏం చేస్తున్నాడంటే పడుకొని నిద్రపోతూ ఉన్నాడు. అప్పుడు లేపాడు, ఓయ్ నిద్రపోతా, ఎందుకు నువ్వు నిద్రపోతున్నావు, ఇంకా ఓడ ఏ స్థితిలో ఉందో గమనించు, మునిగిపోయే పరిస్థితి వచ్చింది, నీ లేచి నీ దేవుణ్ణి ప్రార్థన చేసుకో అన్నప్పుడు యోనా అంటున్నాడు, అయ్యా ఈ యొక్క విపత్తు నా ద్వారా మాత్రమే వచ్చింది, ఎందుకంటే దేవుడు చెప్పిన పని నేను చేయకుండా నా సొంత ప్రయత్నాలు చేసుకోవడం ప్రారంభం చేస్తున్నాను, కాబట్టి ఇంత భయంకరమైన శిక్ష మన మీద దేవుడు వేస్తూ ఉన్నాడని తన తప్పు ఒప్పుకున్నాడు. మరి ఇప్పుడు ఎలా తగ్గుతుంది ఈ యొక్క విపత్తు, గాలివన ఎలా తగ్గుతుంది అని వారందరూ ఆలోచన చేసినప్పుడు యోనా చెప్తున్నాడు, దీనికి శిక్ష ఏంటంటే నన్ను ఎత్తి సముద్రంలో పడేయండి అన్నాడు. వారందరూ ఆలోచన చేశారు, మన తోటి ప్రయాణికుణ్ణి ఎలా ఎత్తి సముద్రంలో పడేస్తాం, ఎలా చంపగలం, చంపకూడదు కదా అనేటువంటి ఒక ఆలోచన కలిగి అలా మేము చేయలేము అన్నారు. కాని అంటున్నాడు, ఇది దేవుడు రప్పించినటువంటి శిక్ష, మనం ఎంత ప్రయత్నం చేసినా ఇది ఆగదు, ఓడ మునిగిపోతుంది, అందరూ చనిపోతారు, కాబట్టి దయచేసి నన్ను ఎత్తి సముద్రంలో పడవేయండి అన్నారు. అప్పుడు వారు అతను పట్టుకొని యోనాను ఎత్తి సముద్రంలో పడవేసి ఈ పాపం మా కంటకుండునుగాక అని చెప్పారు. ఆ తర్వాత గాలివాన ఆగిపోయింది, అలలు నిమ్మళించాయి, ఓడ తేలిక పడింది. ఆ సమయంలో వారందరూ కూడా యోనా నమ్ముకున్న దేవుడే నిజమైన దేవుడని వారందరూ కూడా దేవుని యందు విశ్వాసం ఉంచినట్లు అక్కడ వ్రాయబడి ఉంది. ఇప్పుడు యోనాను సముద్రంలో పడవేశారు. మరి సముద్రంలో పడి చనిపోయినాడా యోనా అంటే, దానికంటే ముందుగానే చేపకు ఒక పని చెప్పాడు దేవుడు. ఆ పని ఏంటంటే, నీవు ఓడ వెంబడి వెళ్ళు, ఎప్పుడైతే యోనాను సముద్రంలో పడవేస్తారో అతని నీవు మృంగాలి, అతన్ని మృంగి నీ కడుపులో 3 దినాలు దాచిపెట్టుకోవాలి అని దేవుడు ఒక పని చెప్పాడండి. చేప భక్తి జీవితాన్ని గమనించండి, దేవుడు చెప్పిన మాట ఎంత శ్రద్ధగా ఆలకించిందో గమనించండి. ఓడ వెళుతూ ఉంది, సముద్రంలో అల్లకల్లోలంగా ఉంది, గాలివాన వస్తుంది, అలా ఉవ్వెత్తున లేస్తూ ఉన్నాయి, కానీ చేప మాత్రం దేన్ని వెంబడిస్తుంది అంటే ఓడను వెంబడిస్తూ ఉంది. కారణమేంటి అంటే, దేవుడు నాకు ఒక పని చెప్పాడు, ఆ పని నేను చెయ్యాలి. చేప యొక్క భక్తి జీవితాన్ని గమనించాడు, వెళుతూ ఉంది. ఒక మాటలో చెప్పాలి అంటే, ఓడ వెంబడి వెళుతుంది, నీటి లోపల కాదు కానీ నీటి మీదే వెళుతుంది, ఎందుకంటే అతన్ని ఎత్తి సముద్రంలో పడవేసినప్పుడు వెంటనే మింగాలి. ఎంత జ్ఞానయుక్తంగా
ఆ చేప ప్రవర్తిస్తుందో గమనించండి. ఒకానొక సమయంలో యోనానెత్తి సముద్రంలో పడవేశారు. అప్పుడు ఆ చేప యోనాను మింగివేసేసిందండి. అంటే దేవుడు ఏ పని చెప్పాడో ఆ పని శ్రద్ధగా చేసిందండి. ఆ తర్వాత దేవుడు ఏం చెప్పాడు, 3 దినాలు నీవు నీ కడుపులో ఉంచుకొని నేను క్రక్కమన్నప్పుడు బయటకు వచ్చి ఒడ్డును కక్కి వెయ్యని చెప్పాడు. మనం చదువుకున్న 2వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తే దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు, ఆ యొక్క యోనాను కక్కి వేయమన్నాడు. వెంటనే ఒడ్డుకొచ్చింది, యోనాను క్షేమంగా ఒడ్డును కక్కి వేసినట్లుగా మనము చూడగలం. గమనించండి, దేవుడు చెప్పిన పని ఎంత శ్రద్ధగా ఆలకించి జరిగిస్తుందో ఆ చేప. దేవుడు చెప్పిన పని, దేవుడిచ్చిన బాధ్యత ఎంత చక్కగా నెరవేరుస్తుందో గమనించండి. అంతేకాకుండా 3 దినాలు తన కడుపులో భద్రం చేసింది అంటే 3 దినాలు ఉపవాసం ఉందండి. చేప ఉపవాసం ఉంటుంది ఎవరి కోసం అంటే దేవుడు చెప్పిన పని కోసం. శ్రమైనా కష్టమైనా తన ఆకలిని కూడా చంపుకొని తన సరదాలు కూడా చంపుకొని దేవుడు తనకిచ్చినటువంటి పనిని చక్కగా నెరవేర్చినట్లుగా ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. అలాగైతే ఈ సమయంలో ఈ మాట మనమందరము కూడా తెలుసుకోవాలి, చేపకున్న భక్తి జీవితం మనకుందా ప్రశ్నించుకుందాం. దేవుడు చెప్పిన పని నువ్వు చేస్తూ ఉన్నావా? దేవుడిచ్చిన బాధ్యత నువ్వు చక్కగా నెరవేరుస్తూ ఉన్నావా? బైబిల్ గ్రంథంలో మోషే విషయానికి వచ్చినట్లయితే మోషే అనే ఒక వ్యక్తిని నాయకుడుగా నియమించాడు దేవుడు. లక్షల మంది మీద, ఇస్రాయేల్ మీద నాయకుడుగా నియమించాడు దేవుడు. నాయకుడుగా నియమించిన తర్వాత నాయకత్వం జరిగించేటప్పుడు అనేకమైనటువంటి నిందలు వచ్చాయి, అనేకమైన అవమానములు వచ్చాయి. అయినా దేవుడు తనకు అప్పగించినటువంటి ఆ పనిని, ఆ బాధ్యతను చక్కగా జరిగిస్తున్నాడు మోషే. అనేక పర్యాయాలు ఆ ప్రజలు ద్వేషించినారు నాయకుణ్ణి, కడకు కొట్టడానికి కూడా సిద్ధపడ్డారు. అటువంటి సమయాల్లో కూడా దేవుడు నాకిచ్చిన పని నేను చక్కగా జరిగించాలి, దేవుడు నాకిచ్చిన బాధ్యతను చక్కగా నెరవేర్చాలి అనేటువంటి ఒక కోరికను ఉంచుకొని ఆ యొక్క మోషే తన పని చక్కగా చేసినట్లుగా మనం చూడగలం. తర్వాత దేవుడు మోషేను ఎంతగానో దీవించాడు, ఎంతగానో ఆశీర్వదించాడు. అలాగైతే నీ జీవితంలో దేవుని పని జరిగిస్తూ ఉన్నావా? దేవుడు నీకు అప్పగించిన పని జరిగిస్తున్నావా? దేవుడు నీకు ఇచ్చిన బాధ్యతను నీవు చక్కగా నెరవేరుస్తూ ఉన్నావా? నాయకుడుగా మోషేకు దేవుడు ఒక పని అప్పగించాడు, ఆ పని చక్కగా జరిగించాడు. అలాగైతే కుటుంబంలో ఒక భర్తగా నీకు ఒక బాధ్యతనిస్తున్నాడు దేవుడు. నీ సొంత శరీరం వలె నీ భార్యను నువ్వు ప్రేమిస్తూ ఉన్నావా? నీ భార్యను గాయపరచకుండా చూసుకుంటూ ఉన్నావా? నీవు గాయం పొంది కూడా అబ్రహాం ఆదాము వలె నీవు గాయం ఉంది కూడా త్యాగపూరితమైనటువంటి ప్రేమను నీ భార్య మీద చూపిస్తూ ఉన్నావా? అలాగే భార్య తన సొంత పురుషుకి అన్ని విషయాలు లోబడి జీవించమని దేవుడు ఒక బాధ్యతను ఇచ్చాడు, ఒక పని అప్పగించాడు. అలాగే బిడలకు కూడా దేవుడు ఒక బాధ్యత అప్పగించాడు, తల్లిదండ్రులకు లోబడి జీవించమని చెప్తున్నాడు, తల్లిదండ్రులను సన్మానించమని చెప్తున్నాడు. మరి నీవు చేసే పని ఎలాగుంది? దేవుడికి ఇచ్చిన బాధ్యతను చక్కగా నెరవేరుస్తున్నావా? చాలామంది అనుకుంటారు దేవుడిచ్చిన పని అంటే ప్రార్థన చేయడం ఒక పని, పాటలు పాడడం ఒక పని, సువార్త చెప్పడం ఒక పని, వాక్యం చెప్పడం ఒక పని అని అంతవరకు మాత్రమే ఆలోచన చేస్తారండి. ఒక మాట జ్ఞాపకం చేసుకోండి, వీటన్నిటికంటే ప్రాముఖ్యమైన పని దేవుడు నీకిచ్చిన బాధ్యతను నీవు చక్కగా నెరవేర్చడమే. ఈ మాట నీవు జ్ఞాపకం చేసుకో, అదే నిజమైనటువంటి భక్తి జీవితం. బైబిల్ గ్రంథంలో భర్త ఎలా మారుతాడు, ఆయన చెప్పడానికి నాకు వాక్యం తెలియదు కదా అని ఒకవేళ భార్య అడిగినప్పుడు దేవుడిచ్చే సమాధానం ఏంటో తెలుసా? నీ ప్రవర్తన ద్వారా నీ భర్తను నీవు మార్చుకోవచ్చు అని బైబిల్ గ్రంథంలో దేవుడు మనకు సెలవిస్తూ ఉన్నాడు. అంటే మన ప్రవర్తన, మన భక్తి కలిగిన జీవితమే మనము దేవుని పని చేసినట్లు అనే మాట మనము జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే పౌలు అంటాడు, నీవు నాకు అప్పగించిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చా,
నా విశ్వాసాన్ని నేను కాపాడుకుంటూ ఉన్నాను అంటున్నాడు. అలాగే ఈ సమయంలో ఈ మాట జ్ఞాపకం చేసుకో, దేవుడు నీకు అప్పగించిన పనిని, అలాగే నీకు అప్పగించిన బాధ్యతను నీవు సరిగా నెరవేరుస్తూ ఉన్నావా, చక్కగా చేస్తూ ఉన్నావా? మోషే చక్కగా జరిగించాడు, దీవించబడినాడు. మనం చదువుకున్న యోనా గ్రంథంలో యోనా దేవుడు అప్పగించిన పని సరిగా చేయలేదండి, ఫలితంగా శిక్ష అనుభవించినట్లుగా మనం చూడగలం. 3 దినాలు చేప కడుపులో ఉన్నాడు, తను ఎక్కడ ఉన్నాడో తెలీదు, అంధకార పరిస్థితుల్లో ఉన్నాడు, ఏడుస్తూ ఉన్నాడు, ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. ఆ స్థితిలోకి ఎందుకు వచ్చాడు అంటే తనకు అప్పగించిన పని సరిగా చేయని విధానాన్ని బట్టి. కాబట్టి నీవు కూడా సమయంలో జ్ఞాపకం చేసుకో, దేవుడు నీకు అప్పగించినటువంటి పనిని చక్కగా చేయవలసిన బాధ్యత నీ మీద ఉంది. మరియ విషయంలో మనం చూసినప్పుడు మరియకు కూడా దేవుడు ఒక పని అప్పగించాడు. ఆమె కన్యగా ఉంది, దేవుడు దూత వచ్చి చెప్తున్నాడు, నీవు గర్భం ధరిస్తావు, వచ్చే ఇంటికి చక్కని బిడ్డను కంటావు, ఆయనకు యేసు అని పేరు పెట్టబడింది అన్నాడు. ఆ మరియ గర్భము ధరించిన పిమ్మట అనేకమైన అవమానములు పొందిందండి. కన్యకరాలు కదా, ఈమె కన్యక కదా, ఎలా గర్భం ధరించింది, ఏమైనా పాపం చేసిందా, ఎవరితో చేసింది, ఎలా చేసింది, అనేక రకాలైన నిందలు వస్తూ ఉన్నాయి, అనేక రకాలైన అవమానములు వస్తున్నాయి. ఎన్ని అవమానములు వచ్చినా దిగమింగుకుంటుంది, ఎందుకంటే దేవుడు నాకు పని అప్పగించాడు. ఆ తర్వాత 9 మాసాలు మోసింది, ఆ తర్వాత ప్రసవించింది, బిడ్డను కనింది, యేసుగా నామకరణం చేయబడ్డాడు. ఆ తర్వాత ఎలా జీవించాడో, ఎలా మానవులందరి కొరకు తన ప్రాణం పెట్టాడో, తర్వాత సమాధిని జయించి మరణాన్ని జయించి ఎలా తిరిగి లేచాడో మనందరికి కూడా తెలుసు. ఇక్కడ మరియా దేవుడు తనకప్పగించిన పని ఎంత చక్కగా నెరవేర్చిందో మనం చూడగలం. కాబట్టి నేటికి కూడా యేసయ్య తల్లిగా అనేకుల మధ్య కొనియాడబడుతున్నట్లుగా మనం చూడగలం. కాబట్టి మరియా తనకు అప్పగించిన పనిని చక్కగా నెరవేర్చినట్లుగా మనము చూడగలం. కాబట్టి ఈ యొక్క చేప భక్తి జీవితంలో మొట్టమొదటిగా ఈ యొక్క బొటన వ్రే అనగా దేవుడు మనకు అప్పగించినటువంటి పనిని మనము చక్కగా నెరవేర్చే వారముగా ఉండాలి. 2వదిగా ద సెకండ్ ఫింగర్ ఈజ్ 4 ఫింగర్, చూపుడు వేలు. మరి ఈ చూపుడు వేలు దేనికి సాదృశ్యంగా ఉంది అనే మాట మనం చూసినట్లయితే మత్తయి సువార్త 14వ అధ్యాయము 19వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ ఒకనాడు యేసుక్రీస్తు బోధ చేస్తూ ఉన్నాడు. భోజనం చేసే సమయమైంది. దేవుడే తన యొక్క బోధను ఆపివేసి వారందరికి భోజనం పెట్టమని చెప్పాడు. అప్పుడు శిష్యులు అంటున్నారు, మా దగ్గర ఏమీ లేదన్నారు. మరి ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెట్టండి అంటే అంత ధనం మా దగ్గర లేదని, అలాగే ఈ చుట్టుపక్కల ఎక్కడ కూడా ఆహారం దొరకదని వారు చెప్పారు. ఆ సమయంలో ఒక చిన్నపిల్లవాడు లేశాడు, తన దగ్గర ఉన్నటువంటి 5 రొట్టెలు 2 చిన్న చేపలు దేవుని చేతికిచ్చాడు. దేవుడు వాటిని తీసుకొని ఆశీర్వదించాడు, ప్రార్థించాడు, స్తుతించాడు, వారందరికీ కూడా పంచమని చెప్పాడు. కొన్ని వేల మంది వాటిని తిన్నారు, తృప్తి పొందారు, మిగిలినవి కూడా 12 గంపలు ఎత్తినట్లుగా మనం చూడగలం. ఇక్కడ చూపుడు వేలు అంటే ఇక్కడ చేప దేన్ని సూచిస్తుందో గమనించండి. మనము దేవుడు చేసిన అద్భుత కార్యాలు చెప్పుకునేటప్పుడు ప్రతి వ్యక్తి కూడా ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటాడు. ఏంటి అంటే 5 రొట్టెలు 2 చిన్న చేపలు. మనందరం చూస్తున్నాము కదా సండే స్కూల్లో, ప్రతి చిన్నపిల్లాడికి ఇది తప్పక తెలిసి ఉంటుంది. ప్రతి సండే స్కూల్ ఇది బోధిస్తారు, 5 రొట్టెలు 2 చిన్న చేపలు అని. చేపలు అనగానే మనకేమి జ్ఞాపకం వస్తుంది? ఇక్కడ చేపలు దేన్ని సూచిస్తున్నాయి అంటే దేవుడు చేసినటువంటి అద్భుత కార్యాన్ని చూపిస్తుంది, దేవుడు చేసినటువంటి ఆశ్చర్య కార్యాన్ని సూచిస్తూ ఉంది, అనేకులకు తెలుపుతూ ఉంది. అలాగైతే ఈ సమయంలో ఈ మాట నీవు కూడా జ్ఞాపకం చేసుకోవలసిన వాడవగా ఉంటున్నా. నీ జీవితంలో దేవుడు చేసిన అద్భుత కార్యాలను, నీ జీవితంలో దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలను అనేకులకు నీవు చూపించేవాడవగా ఉన్నావా, చూపించేవాడవగా ఉన్నావా? బైబిల్ గ్రంథంలో సమరయ స్త్రీ ఉంది. ఆమె తన గ్రామంలో ఉన్న అనేక మందిని తీసుకుని వచ్చి యేసయ్యను చూపిస్తూ ఉంది, ఈయన నిజంగా రక్షకుడు అని ఆయన సూచిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగైతే నీవేనాడైనా నా జీవితంలో నేను ఇంత స్థితిలోనికి రావడానికి ఆ యేసయ్యే కారణమని దేవుని గురించి నువ్వు చూపిస్తున్నావా?
దేవుడు చేసిన అద్భుత కార్యాలు అనేకులకు చూపిస్తూ ఉన్నావా? ఆలోచన చెయ్యి. ఒక చక్కటి ఉద్యోగం వచ్చినప్పుడు నా జ్ఞానం వల్ల వచ్చింది అనుకుంటున్నావా? ఒక సంపద కలిగినప్పుడు నా ద్వారా, నా శక్తియుక్తుల ద్వారా, నా జ్ఞానం ద్వారా కలిగింది అనుకుంటున్నావా? లేక ఒక మంచి ఆరోగ్యంగా ఉన్నప్పుడు, నేను చక్కగా ఆరోగ్యంగా ఉండగలుగుతున్నాను, ఇది నా వల్లే అనుకుంటున్నావా? కానీ దేవుడు నీ పట్ల చూపిస్తున్న ప్రేమను, దేవుడు నీ పట్ల చేస్తున్న ఆశ్చర్య అద్భుత కార్యాలను అనేకులకు చూపించేవాడవగా ఉండాలి. నా దేవుడు నా జీవితంలో ఇంత గొప్ప కార్యం చేశాడు అని అనేకులకు నీవు సాక్ష్యం ఇవ్వవలసిన వాడవగా ఉంటూ ఉన్నావు, సూచిస్తూ ఉన్నావా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఈనాడు అనేకులు దేవునికి ప్రార్థన చేస్తారు, దేవుడు అనేకమైన మేలులు ఇస్తాడు. వారు ఏది అడుగుతున్నారో అది ఇస్తున్నాడు దేవుడు. కానీ దేవుడు అది ఇచ్చిన తర్వాత దేవుని గురించి విడిచిపెట్టేస్తున్నారు. ఎవరికి చెప్పరు, ఇంకా కష్టం ఉన్నప్పుడు మాత్రం అందరికి చెప్పుకుంటారు. కష్టం తీరిన తర్వాత ఈ దేవుడు నాకు సహాయం చేశాడు అని చెప్పేవారు వేళ్ల మీద మనం లెక్క పెట్టవచ్చు. కాబట్టి ఈ సమయంలో ఈ మాట నీవు నేను జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటి అంటే, దేవుడు నీ పట్ల చేసినటువంటి మేలులను అనేకులకు చూపించేవాడవగా ఉండాలి. దేవుని యొక్క గొప్పతనాన్ని అనేకులకు నీవు చూపించేవాడవగా ఉండాలి. మూడవదిగా మిడిల్ ఫింగర్, మధ్యవేలు. ఇది దేన్ని సూచిస్తుంది అనే మాట మనము చూస్తే, ఈ మధ్యవేలు అనేది బలము కలిగిందిగా మనకు కనబడుతుంది. ఉన్న 5 వేళలో బలము కలిగింది ఏది అంటే మధ్యవేలు. అలాగే పొడవైంది కూడా మధ్యవేలే మనకు కనబడుతుంది. మరి ఈ మధ్యవేలు దేన్ని సూచిస్తుంది అనే మాట మనము చూచినట్లయితే, ఈ మధ్యవేలు ఏ రీతిగా బలము కలిగిందో, బలాన్ని చూపిస్తుందో, ఆ రీతిగా మనమందరం కూడా దేవుని గురించి బలమైనటువంటి సాక్ష్యం ఇచ్చేవారముగా ఉండాలి. చేప కూడా దేవుని గురించి బలమైన సాక్ష్యం ఇచ్చిందండి. ఎక్కడో తెలుసా? లూకాసు వార్త 24:37-42 మనం చదువుకున్నట్లయితే, యేసుక్రీస్తు పాపులందరి కొరకై సిలువలో మరణం పొందాడు, సమాధి చేయబడ్డాడు. 3వ దినాన ఆదివారం తెల్లవారుచుండగా ఆయన మరణాన్ని సమాధిని జయించి తిరిగి లేచాడు. లేచిన తర్వాత తన శిష్యులకు కనిపిస్తూ ఉన్నాడు. తన శిష్యులకు కనిపించినప్పుడు వారందరూ కూడా భూతమని భయపడ్డారు. అప్పుడు యేసయ్య అంటున్నాడు, భూతానికి ఎముకలు మాంసం ఉండవు కదా, నేనే మీ బోధకుడను, యేసును నేను అని వారితో చెప్తున్నప్పుడు వారు ఏమాత్రం విశ్వసించలేదు. అప్పుడు యేసయ్య అంటున్నాడు, నా చేతులు చూడండి, నా పాదాలు చూడండి అని చెప్పినప్పుడు వారు కొంత స్థిమిత పడ్డారే కానీ సంపూర్ణంగా విశ్వసించలేదు. అప్పుడు అర్థమయ్యి దేవుడు అంటున్నాడు, యేసయ్య మీ దగ్గర కాల్చిన చేప ఉందా అన్నాడు. కాల్చిన చేప ముక్క తీసి ఆయన చేతికిచ్చారు. ఆయన ఆ చేప ముక్కను తిన్నాడు. అప్పుడు వారందరూ కూడా విశ్వసించినట్లుగా మనం చూడగలం. అంటే దేవుడు చేసినటువంటి ఆ గొప్ప కార్యాన్ని బలమైన సాక్షిగా అక్కడ చేప నిలబడినట్లుగా మనం చూడగలం. ఆ చేపను తిన్న తరువాత వారు విశ్వసించారు, నిజమైనటువంటి యేసయ్య దేవుడు ఇవి ఈయనే అని. అంటే మధ్యవీరేలు ఏ రీతిగా బలముగా ఉంటుందో, చేప కూడా బలమైనటువంటి సాక్ష్యం ఇస్తూ ఉంది. మరి ఆయన సిలువను గురించి నువ్వు బలంగా సాక్ష్యం ఇస్తూ ఉన్నావా? ఆయన పునరుత్థానాన్ని గురించి నీవు బలముగా సాక్ష్యం ఇస్తూ ఉన్నావా? ఒక్కసారి మనము ప్రశ్నించుకోవలసిన వారముగా ఉంటూ ఉన్నాం. దేవుడు చేసినటువంటి అనేక అద్భుత ఆశ్చర్య కార్యాల గురించి మనము బలమైన సాక్ష్యం ఇచ్చే వారముగా ఉండాలి. మగ్ధులేని మరియా ఆయన సమాధిని, మరణాన్ని జయించి తిరిగి లేచిన తర్వాత ఆయన చూచి ఆ శిష్యులందరికీ బలముగా సాక్ష్యమిస్తుంది. వారు నమ్మకపోయినప్పటికీ కూడా ఆమె ఇచ్చిన బలమైన సాక్ష్యాన్ని బట్టి వారందరూ కూడా విశ్వసించినట్లుగా మనము చూడగలం. అలాగైతే సువార్తను ప్రకటించమని దేవుడు ప్రతి ఒక్కరికి కూడా ఆజ్ఞ ఇచ్చాడు. మరి ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞను నీవు పాటిస్తూ ఉన్నావా? సువార్త ప్రకటిస్తూ ఉన్నావా? మనము సువార్తను బలముగా ప్రకటించే వారముగా ఉండాలి. ఆయన అద్భుత కార్యాల గురించి బలమైన సాక్ష్యం ఇచ్చే వారముగా ఉండాలి. 4వదిగా రింగ్ ఫింగర్, ఉంగరపు వేలు.
మరి ఈ ఉంగరపు వేలు దేని సూచిస్తూ ఉంది అంటే మనందరికీ కూడా తెలుసు ఒక వ్యక్తి ఒక ఉంగరాన్ని తొడిగాడు అంటే ఆ రింగ్ ఫింగర్లో ఆయొక్క ఆ రింగ్ ఫింగర్ తన యజమాని యొక్క విలువను చూపిస్తుంది అలాగే యజమాని యొక్క అక్కర కూడా తీరుస్తుందండి ఎలా తీరుస్తుందంటారేమో మనం ఒకవేళ ఎవరైనా కష్టంలో ఉన్నప్పుడు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు తమ చేతికున్న ఆ ఉంగరాన్ని కూడా కుదువ పెట్టుకొని వారు తమ అక్కర తీర్చుకునేవారుగా తర్వాత మరలా ఉంగరాన్ని తీసుకొచ్చి తొడుక్కునేవారుగా మనం చూస్తూ ఉన్నాం ఇవన్నీ కూడా మన దైనందిన జీవితాల్లో అప్పుడప్పుడు జరిగే విషయాలే అంటే ఈ యొక్క రింగ్ ఫింగర్ దేని సూచిస్తుంది అంటే యజమాని యొక్క విలువను పెంచేదిగా యజమాని యొక్క అక్కర తీర్చేదిగా మనకు కనబడుతుంది అలాగే చేప కూడా దేవుని యొక్క అక్కరే తీర్చిందండి ఈ మాట వింటున్నప్పుడు మనకు చాలా ఆశ్చర్యం కలుగుతుంది మానవులకైతే అక్కర్లు ఉంటాయి కానీ జంతువులకైతే అక్కర్లు ఉంటాయి పక్షులకైతే అక్కర్లు ఉంటాయి సమస్త జీవరాశులకు అక్కర్లు ఉంటాయి కానీ దేవుడికి ఏం అక్కర ఉంది అని నువ్వు ప్రశ్నించవచ్చు కానీ బైబిల్ గ్రంథములో మత్తయి సువార్త 17వ అధ్యాయం 24వ వచనం నుంచి 27వ వచనం వరకు మనం చూసినట్లయితే అక్కడ యేసుక్రీస్తు శిష్యుల దగ్గర అనేకుల మధ్య ఆయన ఉపన్యాసం చేస్తూ ఉండగా వారు వచ్చారు ప్రభుత్వం వారు పన్ను చెల్లించమన్నారు అరశకెలు పన్ను చెల్లించమని చెప్పారు ఆ సమయంలో శిష్యుల దగ్గర ఏమీ లేదంటున్నారు వాళ్ళు గమనించండి అంటే తను ఏర్పాటు చేసుకున్న శిష్యులు ఆయన అక్కర తీర్చలేకుండా ఉన్నారు ఆయన దగ్గర ఏమీ లేదు మన నిమిత్తమై ఆయన ఈ లోకానికి ఎంత దీనుడుగా వచ్చాడో మనందరికీ కూడా తెలుసు కాబట్టి పన్ను చెల్లించాలి తన దగ్గర ఏమీ లేదు ఇచ్చేవారు ఎవరు లేరు అప్పుడు దేవుడు ఒక మాట చెప్పాడు పేతురుతో పేతురు నీ వెళ్ళు గాలం వేయి ఒక చేప పడుతుంది ఆ చేప నోట్లో షెకెల్ ఉంటుంది తీసుకొచ్చి నాకు నీకు ఇద్దరు కూడా కట్టేయమని చెప్పాడు ఆయన వెళ్ళాడు గాలం వేశాడు చేప పడింది ఆ చేప నూరు తెరిచినప్పుడు షెకెల్ కనపడింది ఆ షెకెల్ తీసుకొచ్చి ఇద్దరికి పన్ను కట్టి వేసినట్లుగా మనం చూడగలం అంటే ఇక్కడ చేప దేవుని యొక్క అక్కర తీరుస్తుందండి ఇక్కడ మరొక మాట గమనించండి చేప తాను సంపాదించింది కాదు ఆ షెకెలు దేవుడే షెకెలు ఆ చేపకు ఇచ్చాడు చేపకు ఆజ్ఞ ఇచ్చాడు దేవుడు ఆ షెకెలు మింగు నేను చెప్పినప్పుడు అది మరలా నాకు తిరిగి ఇవ్వు అన్నాడు చేప దేవుని మాట ఎంత శ్రద్ధగా ఆలకిస్తుందో గమనించండి చేప దేవుని యొక్క అక్కర తీరుస్తుంది ఈనాడు అనేక మంది విశ్వాసులు తమ సంపాదనలో దేవుని సేవకి ఇవ్వాలంటే చాలా కష్టపడుతున్నారు మరి ఆ సంపాదన ఎలా వచ్చింది దేవుడే ఇచ్చాడు అన్నటువంటి జ్ఞానం వారికి లేకుండా పోతుంది అనేక మంది ఈనాడు దేవుని సేవలో ఇచ్చేవారుగా కాకుండా చేతులు బిగబట్టేవారుగా తయారైపోతూ ఉన్నారు ఈనాడు అనేక మంది సేవకులు క్షేమంగా లేకపోతే సంతోషంగా వారు జీవించలేకపోతున్నారు కారణం ఏంటి అంటే సంఘాలు సంఘంలో ఉన్న సభ్యులు ఇవ్వవలసిన వాటిని ఇవ్వకుండా దాచిపెట్టుకుంటూ ఉన్నారు రైట్ దశమ భాగం దేవునికి ఇస్తూ ఉన్నావా దేవుడు అన్నాడు దశమ భాగం నా సొత్తు అన్నాడు దేవుడు అంటే దేవుని సొత్తు దేవునికే ఇవ్వడానికి నీ వెనకడుగు వేస్తూ ఉన్నావా దేవుడు అన్నాడు మీ గుప్పిని విప్పండి ఆకాశపు వాక్యులు నేను విప్పుతానని చెప్పాడు ఆకాశపు వాక్యులు దేవుడు ఒకనాడు తెరిచాడు నోవహు కాలంలో సృష్టి విలవిలలాడిపోయిందండి అది దేవుడిచ్చే శిక్ష కానీ నీవు గనుక దేవుని కొరకు నీ గుప్పిలు విప్పితే ఆకాశపు వాక్యులు ఆయన దేని కొరకు విప్పుతాడు అంటే పట్టజాలనంత విస్తారమైన దీవెన ఆశీర్వాదాలు దేవుడు నీకు ఇవ్వబోతూ ఉన్నాడు అంత గొప్ప దీవెన ఆశీర్వాదం నీవు పొందాలి అంటే దేవుని సన్నిధిలో నీ గుప్పిలు విప్పాలి విప్పుతున్నావా దశమభాగం ఇస్తున్నావా స్వేచ్ఛార్పణలు ఇస్తూ ఉన్నావా ఇక్కడ గమనించండి ఒక పేద విధవరాలు 2 కాసులు ఇచ్చిందట ఎంత విచిత్రమైన పరిస్థితితో గమనించండి ఒక దినమంతా కష్టపడితే ఒక కాసు సంపాదించుకోగలదు 2-3 దినాలు కష్టపడి తను సంపాదించిందంత దేవుని సన్నిధిలో కుమ్మరించింది అంటే ఆమె యొక్క
భక్తి జీవితాన్ని దేవుడు ఎంత గొప్పగా పొగిడాడో మనందరికీ కూడా తెలుసు. అలాగైతే దేవుని పక్షంగా ఆ చేప ఏ రీతిగా దేవుడు తనకిచ్చిన దానిని దేవునికిచ్చి దేవుని అక్కరే తీరుస్తుందో ఆ రీతిగా సేవకుని యొక్క సేవ యొక్క అక్కర్లు నీవు తీర్చవలసిన వాడవుగా తీర్చవలసిన దానవుగా ఉంటూ ఉన్నావు. చివరిగా చిటికన విరేలు లిటిల్ ఫింగర్. మరి ఈ లిటిల్ ఫింగర్ దేని సూచిస్తూ ఉంది? ఈ లిటిల్ ఫింగర్ ఎప్పుడు కూడా ప్రేమను సూచిస్తూ ఉంది అండి. ఎందుకో చెప్తాను, గమనించండి. మనం చూస్తున్నాం కదా, వరుడు తన ప్రేమను చూపిస్తూ వధువు యొక్క చిటికిన వేలు తన చిటికిన వేలుతో పట్టుకుని వెళతాడు. అలాగే అనేక పోస్టర్స్లో మనం చూసినప్పుడు తల్లి బిడ్డల యొక్క ప్రేమను ఎలా చూపిస్తారు అంటే బిడ్డ యొక్క చిటికినలు పట్టుకుని తల్లి వెళుతూ ఉంటుంది. అంటే ఈ చిటికిన వ్రేలు ప్రేమకు ముంగూర్తుగా ఉంటుంది. మరి చేప దేవుని పట్ల ప్రేమ చూపించిందా అంటే చూపించిందండి. ఎంత ప్రేమ చూపించిందో ఒక్కసారి మనం కానీ ఆలోచన చేస్తే అంత ప్రేమ నేను ఇవ్వగలనా అనేటువంటి ప్రశ్న మనలో మొదలవుతుందండి. ఎంత ప్రేమ దేవుని పట్ల చూపించింది అంటే తన ప్రాణాన్ని త్యాగం చేసిందండి దేవుని కొరకు. అంత ప్రేమ చేప చూపించింది. చేప భక్తి జీవితంలో చివరిగా మనం చూస్తున్నాం. ఎక్కడ మనకు కనబడుతుంది? లూకా సువార్త 5:6 మనం చూస్తే దేవుని యొక్క శిష్యులు పేతురు రాత్రంతా కష్టపడ్డాడు, వల వేశాడు, ఒక్క చేప కూడా దొరకల విచారంలో ఉన్నాడు. ఏసయ్య వచ్చాడు. ఏంటి విచారం ఉన్నాం అడిగాడు. అయ్యా రాత్రంతా కష్టపడ్డాను, రాత్రంతా వల వేశాను, ఒక్క చేప కూడా పడలేదయ్యా, నేను ఎలా బ్రతకాలి, నా కుటుంబం ఎలా బ్రతకాలి అని ఏడుస్తూ ఉన్న సమయంలో దేవుడు అన్నాడు, నీ వెళ్ళు ఫలాని ప్రదేశంలో కుడివైపున వల వేయి అన్నాడు. రాత్రంతా వేశానయ్యా అన్న, అయినా నీ మాట చొప్పున వేస్తానంటున్నాడు. వెళ్ళాడు, వల వేశాడు. మరి రాత్రంతా కష్టపడినప్పుడు లేని చేపలు ఇప్పుడు ఎలా వచ్చాయి? దేవుడే ఆజ్ఞ ఇచ్చాడు, మీరు రండి, నా శిష్యుడైనటువంటి పేతురు వల వేస్తున్నాడు, వలలో పడండి అంటే ఆ చేపలు ఎంత భక్తి జీవితం కలిగినో తెలుసా అండి. పోటీలు పడుతున్నాయి, నేను వెళ్ళాలి, నేను వెళ్ళాలి, నేను వెళ్ళాలి, నేను పడాలి అక్కడ వలలో. మరి వలలో పడడం ఎందుకు? వాళ్ళు ఏమన్నా ఆడుతూ పాడుతూ కాలక్షేపం చేయడానికా? కాదే, వల వేసిన వాడు వాటి తీసుకెళ్ళి చంపి వండుకొని తింటాడు, లేక అమ్ముకుంటాడు. అమ్ముకున్నవారు కొన్నవారు కూడా వాటిని చంపి తింటారు. అంటే తమ ప్రాణం పోతుంది తెలుసు ఆ చేపలకు, కానీ దేవుని కొరకు ప్రాణ త్యాగం చేయడానికే ఇష్టపడ్డాయి చేపలు. అదే చేపకున్న ప్రేమ. ఆ ప్రేమ నీలో ఉందా? ఆ ప్రేమ నీలో ఉందా? వెళ్ళాయి, ఆ వల పిగిరిపోయేంతగా చేపలన్నీ పడిపోయినాయి. 153 చేపలు అనమాట వ్రాయబడి ఉందండి. అంటే దేవుని సేవలో, దేవుని మాటలో, ఆయన కార్యాలలో తమ ప్రాణమైనా ఇవ్వడానికి సిద్ధపడ్డాయి ఆ చేపలు. ఇవ్వడానికి కాగానే ఇచ్చేసా ఎంతే. అలాగైతే ఈ సమయంలో ఈ మాట జ్ఞాపకం చేసుకో, ఆ చేప వలే నీ ప్రాణాన్ని నీవు దేవునికి ఇవ్వడానికి సిద్ధపడుతున్నావా? ఆనాడు స్తెఫను విషయంలో మనం చూస్తే దేవుని కొరకు తన ప్రాణాన్ని అప్పగించాడమ్మా. హతసాక్షిగా చేయబడిన వారు అనేకులు ఉన్నారు. ఒకవేళ నీవు దేవుని కొరకు నీ ప్రాణం ఇవ్వలేకపోయినా మరణించేంత వరకు, అనగా బ్రతికున్నంత కాలమైనా నీ విశ్వాసాన్ని నీవు జాగ్రత్తగా కాపాడుకోవలసిన బాధ్యత నీ మీద ఉంది. అలాగే ఈ సమయంలో ఆ బాధ్యతను చక్కగా నెరవేరుస్తూ ఉన్నావా? ఎన్ని కష్టాలు వచ్చినా మన విశ్వాస జీవితాన్ని మనం కాపాడుకున్నప్పుడే మనము నీతి కిరీటం పొందగలమనే సత్యాన్ని నీవు తెలుసుకోవాలి. చేప భక్తి జీవితంలో 5 విషయాలు చెప్పాను. మొట్టమొదటిగా తమ్, అనగా దేవుని యొక్క పనిని, లేక ఆయన మనకు సెలవిచ్చిన పనిని, ఆయన మనకిచ్చిన బాధ్యతను చక్కగా జరిగించే వారముగా ఉండాలి. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా ఆయన చెప్పిన పని చక్కగా జరిగించే వారముగా ఉండాలి. రెండవదిగా ఫోర్ ఫింగర్, చూపుడు వేలు. నీ జీవితంలో దేవుడు చేసినటువంటి అద్భుత ఆశ్చర్య కార్యాలను అనేకులకు నీవు చూపించాలి, దేవుణ్ణి నీవు చూపించాలి. కష్టములు ఎవరైతే ఉన్నారో, ఆపదలు ఎవరైతే ఉన్నారో, అనారోగ్యస్థితులు ఎవరైతే ఉన్నారో, సమాధానం లేక ఎవరైతే ఉన్నారో, వారందరికీ దేవుణ్ణి చూపించాల్సిన బాధ్యత నీకుంది.
మూడవదిగా మిడిల్ ఫింగర్, ఇది బలమైనది, దేవుని కొరకు బలమైన సాక్షిగా నువ్వు ముందుకు సాగిపోవాలి. నాలుగవదిగా రింగ్ ఫింగర్, దేవుని యొక్క విలువను పెంచే వారముగా ఉండాలి, దేవుని సేవలో సేవకుల యొక్క అక్కర తీర్చేవాడవుగా ఉండాలి. ఐదవదిగా లిటిల్ ఫింగర్, నీ ప్రేమను దేవుని పట్ల చూపించేవాడవుగా ఉండాలి. లోకంలో ఉన్న ప్రేమలన్నీ కూడా అశాశ్వతమైనవి, కానీ దేవుని పట్ల మనము చూపించేటువంటి ప్రేమ శాశ్వతంగా ఉండాలి. ఎందుకంటే దేవుడు నిన్ను ప్రేమించాడు, నీ కొరకు తన ప్రాణమే పెట్టాడు. అంతకంటే గొప్ప ప్రేమ ఎక్కడ నువ్వు పొందగలవు? నీ కొరకు ఆయన తన ప్రాణమే ఇచ్చాడు. నీ పాపాలు పరిహరించడానికి తన రక్తాన్నే కార్చాడు. ఆయన చనిపోయి సమాధి చేయబడి మూడో దినాన మృత్యుంజయుడిగా తిరిగి లేచాడు. పరలోకానికి ఆరోహణై వెళ్ళిపోయినాడు. త్వరలో ఆయన ఈ లోకానికి రాబోతూ ఉన్నాడు. ఇంకా రక్షణ మారుమనసు పొందుకున్నట్లయితే ఈ సమయంలోనే నీ పాప జీవితాన్ని దగ్గర ఒప్పుకొని ఆయన రక్తం చేత కడగబడి శుద్ధీకరించబడి పవిత్రుడుగా పరిశుద్ధుడుగా చేయబడి ఆయన బిడ్డగా చేయబడి పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలని, హృదయంలో శాంతి సమాధానం పొందాలని, అలాగే దేవుని నమ్ముకున్న మీరందరూ కూడా చేప భక్తి జీవితాన్ని మీరు మాదిరిగా పెట్టుకొని ఆ రీతిగా జీవించి దీవెన పొందాలని ప్రభునామలో మీకు మనవి చేసి ముగిస్తున్నాను. దేవుడు తన మాటలను మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవముల మా దేవ, మీ గ్రంథనామానికి మరొకసారి వందనాలు. చేప భక్తి జీవితాన్ని గురించి మీరు మాకు వివరించారయ్యా. విన్నవారిని దీవించండి. అటువంటి జీవితము కలిగి జీవించి మీ యొద్ద నుంచి అనేకమైన దీవెన ఆశీర్వాదములు పొందినట్లుగా సహాయము దయచేయండి. రక్షణ లేని వారు త్వరపడి రక్షణ మారు మనసు పొంది హృదయంలో శాంతి సమాధానం పొంది పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకున్నట్లుగా సహాయము దయచేయమని, మరొక పర్యాయము మీ మాటలు విన్న ప్రతి బిడ్డను కూడా పేరు పేరున మీరు దీవించి వారిని వారి కుటుంబాలను కూడా మీరు ఆశీర్వదించమని యేసయ్య శ్రేష్ఠమైన నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. మీకందరికీ నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఇంతవరకు మీరు దైవ వర్తమానాన్ని విన్నందుకు మా వందనాలు చెల్లిస్తున్నాం. మీ ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన మా చిరునామా షిలోహు ప్రార్థనా మందిరము, చర్చి స్ట్రీట్, నియర్ వాటర్ ట్యాంక్, వెంకటేశ్వరపురం, నెల్లూరు 5, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్ 9444444433.